Hi viewers, welcome back. Intermediate second year syllabus lo electric charges and fields anetuvanti chapter nunchi konni basic concepts anni kuda previous videos lo chusam. Ippudu manam aa chapter nunchi public examinations lo vachetuvanti short answer questions lo first question enti anedi ippudu chuddam. Adi enti ante electric dipole ante chusam. आ डाइपोल नीचे वे इलेक्ट्रिक फील्ड की मन एक्सप्रेशन डिराइव चेयर विद्युत द्विध्रुव वल्ल कल विद्युत क्षेत्र तीव्रता की समीकरणा समासा मन उत्पादी अदे रेका वाट मोदी एक्सियल लाइन पॉइंट ऑन दी एक्सियल लाइन अक्षीय रेख मीद बिंदु विद्युत क्षेत्र तीव्रता अने वीडियो चूदा. Intensity of electric field at a point on the axial line of electric dipole. Vidyut dipole, vidyut vidruvam yokka akshiya rekha pai binduvu vadda vidyut kshetra tivrata ki manam ippudu samasam ela raabadtam anedi ee video lo chustam. Indulo enti ante maniki mundu vidyut dvidruvamu electric dipole anedi ippudu chudandi ikkada minus q plus q two equal and opposite charges రెండు సమాన మరియు వ్యతిరేక ఆవేశాలు కొంత దూరం వేల్చే పడుతే దాని డైపోల్ అన్న విద్రువం అన్న ఇది ఎలక్ట్రిక్ డైపోల్ మైనస్ q చి ప్లస్ q అనేది o అనేది దాని సెంటర్ గా తీసుకుంటాం. ఇక్కడ మనకి అక్షీయ రేఖ యాక్సియల్ లైన్ అని చూస్తున్నాం కాబట్టి అది ఏంటి అంటే ఈ డైపోల్ నుంచి రెండు చార్జెస్ దీని సెంటర్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈ లైన్ ని एक्सियल लाइन अक्षीय रेखा चलता हूँ. आ अक्षीय रेख मेद पी अने बिंदु ने मन तुम आ बिंदु विद्युत क्षेत्र तीव्रता मन इंटेंसिटी ऑफ इलेक्ट्रिक फील्ड कैलकुलेट मन डिस्टेंस सेंटर नीचे मन तुम सेंटर नीचे आ पॉइंट एंत डिस्टेंस आर डिस्टेंस आर दूर में उसे इप्पुडु मन चेयाल्सिंदि डाइपोल दूर पड़ लेंथ ऑफ दि डाइपोल 2a अंटनो ఇక్కడ సెంటర్ నుంచి ఈ ఛార్జ్ వచ్చేటువంటి డిస్టెన్స్ ఏ అని గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ హాఫ్ వచ్చేసరికి ఏ అవుతుంది. ఇది ఒక ఏ, ఇది ఒక ఏ, మొత్తం లెంగ్త్ 2a. బిందువు దూరం, బిందువు దూరం అనేది మనం ఎక్కడి నుంచి కొలిచాము, r అనేది అంటే డైపోల్ మధ్య బిందువు నుంచి, ద్విధ్రువం యొక్క మధ్య బిందువు నుంచి మనం కొలిచాము సెంటర్ ఆఫ్ ది డైపోల్. సో అది r. మనం ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెండు ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి రెండు ఛార్జెస్ కి సెపరేట్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎక్స్‌ప్రెషన్స్ రాయాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రతకి రెండు ఆవేశాలకు సంబంధించి వేరువేరుగా మనం సమీకరణాలను రాసుకొని వాటి నుంచి ఫలిత సమీకరణాలను రాబడతాం. అదట్లా అనేది చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి ధనావేశం నుంచి కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతని నేను లెక్కేస్తాను. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ధనావేశం అని పాజిటివ్ ఛార్జ్ నుంచి అంటున్నాం కాబట్టి ఈ ప్లస్ క్యూ అని రాసుకుంటాం. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ తెలుసు 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ అని. క్యూ అంటేనేమో ఛార్జ్, ఆర్ అంటేనేమో డిస్టెన్స్. 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ క్యూ అంటేనేమో ఆవేశము, ఆర్ అంటే దూరం. సరే ఇక్కడ ఫస్ట్ 1/4πε0 ఇది కాన్స్టెంట్ వాల్యూ అనే కాబట్టి 1/4πε0 యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాను. ఇంటూ మనకు కావాల్సిన ఛార్జ్ తీసుకుంటుంది ప్లస్ క్యూ ని కాబట్టి క్యూ ని యాజ్ ఇట్ ఇస్ గా రాసేస్తాం. డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ఛార్జ్ తీసుకున్నామంటే ఈ డిస్టెన్స్ కావాలి మనకి, ఈ దూరం కావాలి. అయితే ఈ దూరం మనకి ఎలా వస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి మొత్తం దూరం ఎంత అంటే r అని తీసుకుంటున్నాం. దాంట్లో ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేటువంటి దూరం ఇది మొత్తం 2a అన్నాం కాబట్టి ఇది a అవుతుంది, ఇది ఒక a అవుతుంది. మొత్తం లెంగ్త్ ఆఫ్ ది డైపోల్, డైపోల్ పొడవు 2a కాబట్టి ఇది సగం మనం a అని తీసుకుంటాం, ఈ సగం a అని తీసుకుంటాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బిందువు నుంచి ఈ ఆవేశానికి ఉండేటువంటి దూరం మనకు కావాలి. డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ అండ్ ది పాజిటివ్ ఛార్జ్. ఈ టోటల్ లెంగ్త్ r
దాంట్లో ఎంతవరకు ఏ అంటే రిమైనింగ్ ఎలా వస్తుంది అంటే ఆర్ లో నుంచి ఏ తీసేసి వస్తుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ మైనస్ ఏ అవుతుంది. ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాను. అట్లాగే ఈ మైనస్ క్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ రుణ ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతని కనుక్కోవాలి. అది ఎట్లా వస్తుంది అంటే 1/4 pi epsilon naught క్యూ బదులు అంటే మనం తీసుకున్నటువంటి ఆవేశం ఇక్కడ మైనస్ క్యూ కాబట్టి మైనస్ క్యూ అని రాసుకుంటాను. బై ఇక్కడ డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఇది ఆర్ అంటే పి పాయింట్ కి నెగిటివ్ ఛార్జ్ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ అంటే ఇది ఏ ప్లస్ ఆర్ అంటే ఆర్ ప్లస్ ఏ తీసుకోవాలి. అది ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ దీస్ టూ ఛార్జెస్ టూ ఫీల్డ్స్ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ ప్లస్ క్యూ ఈ మైనస్ క్యూ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం విద్యుత్ క్షేత్రం అనేది వస్తుంది. అది ఎట్లా అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే వరకు ఈ రెండు టర్మ్స్లోను ముందు రాసుకోవచ్చు. అయితే రెండు టర్మ్స్ ఇక్కడ రాద్దాం. 1/4 pi epsilon naught క్యూ బై ఫస్ట్ ది ఆర్ మైనస్ ఈ హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి టోటల్గా మైనస్ వస్తుంది. మైనస్ 1/4 pi epsilon naught క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. క్యూ బై 4 pi epsilon naught అనేది రెండింటిలోనూ కామన్గా వస్తుంది కాబట్టి కామన్ తీస్తాను. ఇక్కడ రిమైనింగ్ ఏంటి అంటే 1/r - a² మైనస్ 1/r + a² దట్ ఈక్వల్ టు క్యూ బై 4 pi epsilon naught. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈ టర్మ్ అనుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి సో హోల్ స్క్వేర్ రాసుకుంటాం. తర్వాత దాన్ని అలా అక్కడ పెడితే ఈ రెండు మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ a-b ఇంటూ ఏ ప్లస్ బి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కాబట్టి నేను డైరెక్ట్గా ఇలాగే రాస్తాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ టర్మ్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కూడా రాసుకుంటాం అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీనికి సంబంధించిన ఫార్ములా ఏమవుతుంది అంటే 4ab అనేది మన ఫార్ములా. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటున్నాం అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మనం తర్వాత రాసేటువంటి టర్మ్స్లో రివర్స్ అవుతాయి అంటే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ మనకి 2ab మాత్రమే ఉంటుంది. 2ab ప్లస్ 2ab అంటే 4ab అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే దానికి ఎలా రాసుకోవచ్చు అంటే 4ab అని రాసుకోవచ్చు. కాబట్టి అది ఇక్కడ రాసుకుంటాను క్యూ బై 4 pi epsilon naught 4ab ఏ ప్లస్ ఆర్ ఉంది కాబట్టి 4ar బై ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్తో మనం కంపేర్ చేసినప్పుడు ఏ అనేది స్మాల్ వాల్యూగా తీసుకుంటే ఆర్ ఈస్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ ఏ అనేటువంటి పాయింట్ కానీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్ టర్మ్స్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే ఆర్ వాల్యూ అనేది ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ కాబట్టి ఏ స్క్వేర్ టర్మ్ మనం నెగ్లెక్ట్ చేస్తే వదిలేసుకుంటే
డెర్మ్ మొత్తం పోతే ఇక్కడ r స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే r పవర్ 4 అవుతుంది. r పవర్ 4 లో ఒక r క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక r ఇక్కడ ఉంది కాబట్టి కింద ఇంకా మిగిలినట్టే r క్యూబ్ అనేది మిగిలింది. సో e is equal to q by 4 pi epsilon naught 4 a by r cube దీని 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught 4 a cube అనే కాబట్టి 4 ని 2 into 2 గా రాస్తాం, 2 into 2 a cube by r cube that equal to 1 by 4 pi epsilon naught 2 into 2 a cube plus 2 దాన్ని మనం డైపోల్ మూమెంట్ ద్విధ్రువ భ్రామకము అని చెప్పాం కాబట్టి 2p బై r క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇది ఆ పాయింట్ దగ్గర మనకు వచ్చేటువంటి యాక్సియల్ లైన్ మీద తీసుకునేటువంటి పాయింట్ దగ్గర వచ్చేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఈక్వల్ టు 1 బై 4 పై ఎప్సిలాన్ నాట్ 2p by r cube అనేది మనకి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ p అనేది ఏంటంటే 2aq డైపోల్ మూమెంట్ ద్విధ్రువ భ్రామకము అంట. 2a అనేదేమో లెంగ్త్ ఆఫ్ ది డైపోల్, q అనేదేమో ఛార్జ్. 2a అంటేనేమో ద్విధ్రువం యొక్క పొడవు, q అనేదేమో ఆవేశము r అడగ్గానే మనం ద్విధ్రువ భ్రామకం అంటాం కాబట్టి దాని ప్లేస్లో p అని రాసుకున్నాం. మనకి అల్టిమేట్ ఆన్సర్ వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే 1 బై 4 పై ఎప్సిలాన్ నాట్ 2p by r cube. ఇది యాక్సియల్ లైన్ మీద తీసుకున్నప్పుడు వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎక్స్ప్రెషన్. అక్షీయ రేఖమైన బిందువు వద్ద కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమాసం. థ్యాంక్ యూ.